ఈ కంపెనీలో ఎన్ని ఆదాయాలు ఉన్నాయంటే 9 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు. అడిషనల్ గా 10 ఉంది, అది రికగ్నేషన్, మనకి రికగ్నేషన్ దొరుకుతుంది. ఇందులో ఫస్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుంటే రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు ఉంది, పర్ఫార్మెన్స్ బోనస్ అప్ టు 14% వరకు ఉంది, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3% లో షేర్ తీసుకోవచ్చు, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10% లో షేర్ తీసుకోవచ్చు, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19% లో షేర్ తీసుకోవచ్చు, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21% లో షేర్ వస్తుంది, ట్రావెల్ బోనస్ 4% లో షేర్ వస్తుంది, కార్ బోనస్ 5% లో షేర్ వస్తుంది, హౌస్ బోనస్ 5% లో షేర్ వస్తుంది. బట్ ఇక్కడ అన్ని కూడా షేర్స్ రూపంలో వస్తున్నాయి, ప్లస్ రెండోది బోనస్ రూపంలో వస్తున్నాయి. ఆ బోనస్లు అంటే నేరుగా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఫండ్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ లో ఉండొచ్చు, బోనస్లు కాబట్టి మన అకౌంట్ కి నేరుగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఒక్కొక్క ఇన్కమ్ ఎలా వస్తుంది బ్రీఫ్ గా సింపుల్ గా షార్ట్ కట్ లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ రిటైల్ ప్రాఫిట్. ఉదాహరణకి మీరు ఇంత కొనాలి అంత కొనాలి అని కంపెనీలో రూల్స్ ఏమీ లేవండి, 100% లేవు. కాకపోతే మీకు ఈజీగా అర్థం చేయించడం కోసం ఎగ్జాంపుల్ కి నేను ఒక మాట చెప్తున్నా, 13,000 రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే 10,000 రూపీస్ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ గా మనకు రిటైల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 3,000 రూపీస్ ఆన్ స్పాట్ మనకి రిటైల్ ప్రాఫిట్ వచ్చింది, 3,000 రూపాయలు లాభంలో ఉన్నాం. అదే మీరు 1,300 రూపాయలు ప్రోడక్ట్ కొన్నారంటే 1,000 రూపాయలకు వస్తుంది, అంటే 300 రూపాయలు ఇమ్మీడియట్ గా లాభంలో ఉంటాం. దీంతో పాటు మనకి డిస్కౌంట్ తో ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది, ప్రీ ప్రోడక్ట్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది, లక్కీ డ్రా కూడా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటాయి ఒక్కొక్కటి మనం గమనించుకుందాం. ఫస్ట్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. మీరు నేను చెప్తున్నటువంటి ఫిగర్స్ తక్కువ అనుకోవద్దండి, ఎక్కువ అనుకోవద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 పాయింట్లు, 5,000 పాయింట్లు అంటే మాక్సిమం 10,000 రూపాయలకి ఫస్ట్ మంత్ కొన్నాము అనుకోండి, మనకు 13,000 రూపాయలు స్టాక్ వస్తుంది, ప్రీ ప్రోడక్ట్ కూడా 1,000 రూపీస్కి వస్తుంది, మొత్తం 14,000 వచ్చేస్తుంది. అంటే ప్రతి నెల మనం 4,000 రూపాయలు లాభంలో ఉంటాం. ఇది కాకుండా 4 నెలలు ఇలా కొన్న తర్వాత 5 నెలలో 10,000 రూపాయలు ప్రోడక్ట్ వచ్చరిస్తారు మనకి. అంటే 5 నెలలు అనడం కన్నా 4th మంత్ ఎండింగ్ లోనే ఇచ్చేస్తారు కరెక్ట్ గా చెప్పాలంటే. తద్వారా మనం 4 నెలల్లో 40,000 రూపాయలు ప్రోడక్ట్ మనం కొంటే మనకు తిరిగి వచ్చేది ఎంత, ఇక్కడ చూడండి మనం పే చేసిన అమౌంట్ 40,000. కంపెనీ మనకి అడిషనల్ గా ఇస్తున్న ప్రోడక్ట్ ప్లస్ క్యాష్ కలుపుకుంటే, క్యాష్ కాకుండా ప్రోడక్ట్ మాత్రమే 22,600 వస్తుంది. గ్రేట్, నీర్ అబౌట్ 50% పైన మనకి ఎక్స్ట్రా దొరుకుతుంది, 60% వరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. గ్రేట్ థింగ్. కాకపోతే ఈ 10,000లో ఉన్నటువంటి ఒక షార్ట్ కట్ ప్లాన్ మీకు చూపిస్తాను చూడండి. మీరు 6 మందికి కన్నా రెఫర్ చేయగలిగితే 15,000, 6 మంది 36 మందికి రెఫర్ చేసినప్పుడు మీ అకౌంట్లోకి 30,000, 36 మంది ఒకరు 6 మందికి రెఫర్ చేయడం వల్ల 216 మంది వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం వల్ల 194,000 రూపాయలు మీ అకౌంట్కి, అలాగే 5,000 PV లెక్కన 1,296 మంది కన్నా 216 మంది ద్వారా రావడం వల్ల 1,200,000 రూపాయలు మీకు అవకాశం ఉంది. సింపుల్ గా మీకు షార్ట్ కట్ లో మొత్తం అన్ని ఇన్కమ్స్ కలిపి ఇలా 4 నెలల్లో 4 లెవెల్స్ మీరు అచీవ్ చేసి 12 లాక్స్కి వెళ్ళొచ్చు. ఈ ప్లాన్ కూడా చూపించాను. అలాగే ఇంత కాకుండా మరి ఇంకొంచెం ఎక్కువలో వెళ్ళొచ్చా అని ఆలోచించినప్పుడు ట్రాట్ కాఫర్ కంపెనీ ఉంది. ఇందులో 32,500 రూపాయల ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే 25,000 రూపాయలు మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అంటే మనకు డిస్కౌంట్ 7,500 వచ్చిందనమాట. దీంతో పాటు 15,000 PV వస్తుంది, లెవెల్ అచీవ్ చేస్తాం, తద్వారా మనకు 1,750 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకేసారి 15,000 PV పర్చేజ్ చేశాం కాబట్టి 5,000 రూపాయల ప్రోడక్ట్ గిఫ్ట్ వచ్చర్ ఇస్తుంది కంపెనీ 20వ తారీఖు లోపల కొనే వాళ్ళందరికీ, 20 తర్వాత కొనే వాళ్ళకి 2,000 రూపాయలు గిఫ్ట్ వచ్చర్ దొరుకుతుంది. అందుకని టోటల్ గా బెనిఫిట్ అంతా ఎంత వస్తుందంటే 11,000 నుంచి 14,000 రూపాయలు తీసుకోవచ్చు. 4 నెలలు కొనడం ఎందుకు, ఒకే నెలలో అన్ని తీసేసుకుంటాను అనే వాళ్ళకి ఇవన్నీ అవకాశాలు అనమాట. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు 6 మందికి కన్నా హెల్ప్ చేయగలిగితే, జస్ట్ 6 మందికి మీరు బిజినెస్ మైండ్ తో కన్నా హెల్ప్ చేశారనుకోండి, సో మీకు వచ్చే బెనిఫిట్స్ గమనిద్దాం. ఫస్ట్ జనరేషన్ ఒక 6 మందికి మీరు హెల్ప్ చేయడం వల్ల 90,000 PV వస్తుంది, ఒక్కొక్క ద్వారా 15,000 PV, తద్వారా మీకు వచ్చే ఇన్కమ్ 15,000. సెకండ్ జనరేషన్ 6 మంది 36 మందికి ఇచ్చారు, తద్వారా మీకు 133,000 వచ్చింది. 36 మంది ఒక్కొక్క 6 మంది హెల్ప్ చేయడం వల్ల 216 మంది కొత్తగా వచ్చారు, 640,000 రూపాయలు మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయింది. అలాగే 16 మంది కూడా ఒక్కొక్కరు 6 మందికి హెల్ప్ చేయడం వల్ల 1,296 మంది వచ్చారు, ఒక్కొక్కరు 15,000 వచ్చారు, తద్వారా 1.94 crores అంటే దాదాపు 2 కోట్ల బిజినెస్ జరిగింది. మీ అకౌంట్లకి 32,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది జస్ట్ 4 మంత్స్. 4 నెలలు మీరు డెడికేటెడ్ గా అంకిత బాబుతో ఈ బిజినెస్ నేర్చుకుంటూ నేర్పిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటే 32 లాక్స్ వరకు వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉంది. ఎవరు నమ్ముతారో వాళ్ళకి 100% సొమ్ము అవుతుంది. అందరు 100% నమ్మితే 100% జరుగుతుంది. యద్భావం తద్భవతి అని మనం ఎంత నమ్మితే అంత జరుగుతుందండి. 100% వీ విల్ ప్లాన్, ఐ విల్ సపోర్ట్ యూ, మీకు సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫాస్ట్ ట్రాక్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఇంకా సింపుల్ గా
ఇంకొంచెం తగ్గుదాం, ఇంకొంచెం తక్కువలో మనం వెళ్దాం. జస్ట్ నాకు కావాలి 5,000 రూపాయల ప్రోడక్ట్ అని, వాళ్ళకి 4 నెలలు కొంటే ఎవ్రీ మంత్ 5,000 రూపాయల ప్రోడక్ట్ కొంటున్నా, 2,500 పి వస్తుంది, దీనికి కూడా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, దీనికి కూడా డిస్కౌంట్ వస్తుంది, దీనికి కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. 4 నెలల తర్వాత మనకి ఆఫర్ ఇస్తుంది, 4 నెలలు పూర్తి అయిపోయిన వెంటనే మళ్ళీ మన కంపెనీ లాస్ట్ బిల్తో పాటు 5,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఇందులో కూడా మనం పే చేసే అమౌంట్ 20,000 రూపాయలు అవుతుంది, మన కంపెనీ అడిషనల్ గా ఇచ్చే స్టాక్ 12,800 వరకు అవుతుంది. ఇక్కడ కూడా 50-60% అడిషనల్ గా మనం బెనిఫిట్ పొందుతున్నాం. గ్రేట్. ఇందులో కూడా మనకు 6 మ్యాట్రిక్స్ లో టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు, ఇలా చేయాలని కంపెనీ చెప్పలేదు, మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. మీరు 6 మందికి హెల్ప్ చేస్తే 1,200 వస్తుంది, 2,500 పీవీతో వచ్చేవాళ్ళు 36 మంది వచ్చిన వెంటనే 6 మంది ద్వారా 15,000, 216 మంది వచ్చిన వెంటనే 97,000 రూపాయలు, 1,296 మంది వచ్చిన వెంటనే 6 లక్షల రూపాయలు, ఇలా కూడా మనం వెళ్ళొచ్చు. ఇవన్నీ కలుపుకొని మిక్స్డ్ గా కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలి అనేది మన ఇష్టం, రైట్? లాస్ట్ అండ్ ఫైనల్, ఇంతకన్నా తక్కువలో కన్సిస్టెన్సీ ఏమైనా ఉందా? ఎస్ ఉంది. దట్ మీన్స్ 1,100 పీవీ మాక్సిమం 2,200 రూపీస్ ప్రోడక్ట్ మనం కొనడం వల్ల ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 4 నెలలు కొన్న వెంటనే 4 నెలలు పూర్తయిన వెంటనే 2,200 రూపాయలు ప్రీ ప్రోడక్ట్ వస్తుంది. అప్పటి వరకు డిస్కౌంట్ వస్తుంది, ప్రీ ప్రోడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం కలుపుకుంటే మనకి 4 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత మనకి మనం పే చేసిన అమౌంట్ 8,800 రూపాయలు ప్రోడక్ట్ కొన్నాం. తద్వారా అడిషనల్ గా మనకి 5,360 రూపాయల ప్రోడక్ట్ క్యాష్ బ్యాక్ అన్ని కలిపి వస్తున్నాయి. ఇక్కడ కూడా అప్ టు 60% వరకు బెనిఫిట్ పొందుతున్నాం. 50-60% వరకు అడిషనల్ గా బెనిఫిట్ పొందుతున్నాం. వెరీ సింపుల్ అండి, ఎవరైనా చేయగలుగుతారు. మన వీధుల్లో మీ పక్కన మీకు కనిపించే ప్రతి వ్యక్తి ఎవ్రీ మంత్ 2,200 రూపీస్ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం అందరికీ అత్యవసరం. ఇవి లేకుండా జీవించలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఎవరైనా ఈ కన్సిస్టెన్సీలోకి రావడానికి అందరికీ అవకాశం ఉంది మినిమం. సో మ్యాక్సిమం అనేది మీ మీ సౌకర్యాలను బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కన్జ్యూమర్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇప్పటి వరకు మాట్లాడాం. ఇందులో కూడా 6 మ్యాట్రిక్స్ లో వెళ్ళచ్చు. చూడండి, 1,100 పీవీతో మీరు 6 మందిని తీసుకొస్తే 600, 36 మంది వస్తే 5,000, 216 మంది వస్తే 35,000, 1,296 మంది వస్తే 2,17,000 రూపాయలు. ఇలా కూడా మనం వెళ్ళి నెలకి 2 లక్షల పైగా సంపాదించడానికి 100% అందరికీ అవకాశాలు ఉన్నాయి. కొంచెం బిగ్ ఆలోచన, పెద్ద ఆలోచన కన్నా ఉంటే కదా, ఇంకొంచెం ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలి అనే ఆలోచన అనుకుంటే హోమ్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో, మీ వీధిలో, మీరున్నటువంటి ప్రాంతంలో ప్రతి వీధికి ఒక స్టోర్ ఓపెన్ చేయించవచ్చు. దీన్నే మనం హోమ్ షాప్ అంటున్నాం. ఇది లీగల్ గా, ఎథికల్ గా మీరు బిజినెస్ ప్లాన్ చేసుకొని కంపెనీ దగ్గర అప్రూవల్ తీసుకొని టాప్ లీడర్స్ ద్వారా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి 62,000 రూపాయలు స్టాక్ మనం తీసుకుంటే 42,000 రూపాయలు క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. 10,000 రూపాయలు ఇమీడియట్ గా అప్పటికప్పుడు మనకు మిగిలింది, అంటే 25,000 పాయింట్లు వస్తాయి. 25,000 పాయింట్లు ఒకేసారి కొన్నాం కాబట్టి, సో మనకి 25,000 పాయింట్లకు గాను 9% అనే లెవెల్ అచీవ్ చేస్తాం. తద్వారా 2,250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సింగిల్ ఇన్వాయిస్ లో 25,000 బిల్ చేయడం వల్ల 10,000 రూపాయల స్టాక్ మళ్ళీ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. తద్వారా టోటల్ గా మనకు వచ్చిన స్టాక్ గమనిస్తే కన్నా ఇక్కడ మీరు చూడండి, బెనిఫిట్ మీకు 22,250 రూపాయలు ఉంది. మనం పే చేసింది కేవలం 42,000 రూపాయలు మాత్రమే. ప్రోడక్ట్ కొనుక్కున్నాం, ఇప్పుడు మళ్ళీ వచ్చిన మొత్తం బెనిఫిట్స్ కనుక్కుంటే 22,250 రూపాయల ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీ ప్రాంతంలో, మీ వీధిలో ఒక స్టోర్ ఓపెన్ చేసుకోవచ్చు. వీధికి సనేజ్ ఉంటుంది, అలాగే ఊరు ఊరికి సనేజ్ ఉంటుంది. అలాంటి స్టోర్ ఓపెన్ చేసుకొని మీరు సక్సెస్ అవడానికి అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ సెకండ్ ఇన్కమ్ మాట్లాడుతున్నాం ఇప్పుడు, పర్ఫార్మెన్స్ బోనస్. వెరీ సింపుల్, అప్ టు 1,500 పీవీ వరకు 0 లెవెల్లో ఉంటాం. 15,001 వచ్చిన వెంటనే 6%, 5,001 పీవీ 9%, 35,001 పీవీ 12%, 80,001 పీవీ 14%. డిస్ట్రిబ్యూటర్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్, అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్, బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్, సిల్వర్ డైరెక్టర్, ఇవన్నీ క్యుములేటివ్ పీవీ అండి. లాస్ట్ మంత్ పీవీ ఈ మంత్కి యాడ్ అవుతుంది, ఈ మంత్ పీవీ నెక్స్ట్ మంత్కి యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అవుతూ ముందుకు వెళ్ళడం వల్ల ఎప్పుడైతే మనం 80,001 పీవీ కంప్లీట్ చేస్తామో ఆ రోజు నుంచి 14% సిల్వర్ డైరెక్టర్ అనే టైటిల్ వస్తుంది. గ్లోబల్ టర్న్ ఓవర్ లో షేర్ కి ఎలిజిబుల్ అయిపోతాం. ఇలా చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఈ మంత్ లోనే సిల్వర్ అవ్వాలి అనుకుంటే ఒక సింగిల్ క్యాలెండర్ మంత్ లో మీరు కేవలం 70,000 పీవీ మీ గ్రూప్ ద్వారా, టీమ్ ద్వారా చేయడం వల్ల ఇమీడియట్ గా 14% లెవెల్ అచీవ్ చేసి సిల్వర్ డైరెక్టర్ కావచ్చు. అర్థమైపోయింది అనుకుంటా మీకు. అఫ్కోర్స్ ఈ రోజు కమిట్ అయినా ఈ మంత్ ఎండింగ్ కి మీరు సిల్వర్ డైరెక్టర్ కావచ్చు. 25వ తారీఖు కమిట్ అయినా ఆ మంత్ ఎండింగ్ కి మీరు సిల్వర్ డైరెక్టర్ అవ్వచ్చు. లేదా మీరు 4 సిల్వర్ డైరెక్టర్స్ తయారు చేస్తే నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళచ్చు.
మీరు ఎంత గొప్పగా ఆపర్చునిటీ షేర్ చేస్తారనేది నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ స్లైడ్ లో మనం గమనిద్దాం. పర్ఫార్మెన్స్ బోనస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. పర్ఫార్మెన్స్ బోనస్ గురించి ఈ స్లైడ్ లో కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. గ్రూప్ బిజినెస్ అనమాట ఇది. అఫ్ కోర్స్ మీ డౌన్ లైన్ 6% లో ఉంటే మీకు ఆ రిమైనింగ్ గ్యాప్ వస్తుంది. లేదు మీరు 14 లో ఉన్నారు, ఆయన 9 లో ఉన్నాడు, ఆ గ్యాప్ మీకు వస్తుంది. మీ డౌన్ లైన్ 12 లో ఉన్నాడు, మీరు 14 లో ఉన్నారు, గ్యాప్ 2 వస్తుంది. మీ డౌన్ లైన్ 0 లో ఉన్నాడు, మీరు 14 లో ఉన్నారు, మొత్తం 14 మీకు వస్తుంది. అట్లని చెప్పి డౌన్ లైన్ ఎదగకుండా తొక్కే ప్రయత్నాలు చేయరు మీరు, చాలా మంచివారు. వాళ్ళు 14కి వస్తే మీ లెవెల్ గ్లోబల్ టర్న్ ఓవర్ లో మారిపోతుంది. అంటే మీ డౌన్ లైన్ లో ఒక్కరు 14% వస్తే మీ ఇన్కమ్ ఎలా మారుతుందో చూద్దాం. సో అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి, మీ డౌన్ లైన్ లో ఒక్కరు 14% వస్తే మీరు సిల్వర్ డైరెక్టర్ నుంచి బ్యారెల్ అవుతారు. ఇద్దరు వస్తే ఎమరాల్డ్, ముగ్గురు వస్తే గోల్డ్, నలుగురు వస్తే ప్లాటినం, 6 మంది వస్తే డైమండ్, 8 మంది వస్తే క్రోన్, 10 మంది వస్తే డబుల్ క్రోన్, 12 మంది 14% వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ లెవెల్ మెయింటైన్ చేస్తే మీ టైటిల్ మారిపోతుంది. యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్, అంబాసిడర్ డైరెక్టర్, క్రోన్ అంబాసిడర్ డైరెక్టర్, ఇలా ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క లెవెల్ హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. మీరు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ ఇన్కమ్ మీ టైటిల్ రెండు మారిపోతూ ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్దాం. సిల్వర్ డైరెక్టర్ బోనస్ గ్లోబల్ టర్న్ ఓవర్ లో నుంచి పీవీలో నుంచి 3% తీసి పక్కన పెట్టి ఆల్ యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్స్ కి షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 80,000 పీవీ కంప్లీట్ చేసి ఆ పర్టికులర్ మంత్ లో 25,000 పీవీ కన్నా ఉంటే, అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అఫ్ కోర్స్ మనం మొత్తం పీవీ లాస్ట్ మంత్ కి 60,000 చేసాం, ఈ మంత్ 20,000 చేస్తే కాదు, ఈ మంత్ 25,000 ఉండాలి. అంటే లాస్ట్ మంత్ వరకు 55,000 చేసాం, ఈ మంత్ 25,000 పీవీ చేసాం, మొత్తం 80,001 పీవీ అయింది. అప్పుడు మనం సిల్వర్ డైరెక్టర్, యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ గా ప్రూవ్ అవుతాం. అప్పుడు మనకి గ్లోబల్ టర్న్ ఓవర్ షేర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ రన్నింగ్ మంత్స్ లో మాత్రం కేవలం 25,000 పీవీ చేస్తే చాలు, సిల్వర్ డైరెక్టర్ బోనస్ మనం హ్యాపీగా తీసుకోవచ్చు. 25,000 పీవీ రన్నింగ్ లో చేసినప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా చేయండి, అప్పుడంతా మీరు యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ గ్లోబల్ టర్న్ ఓవర్ షేర్ వస్తుంది. లేదు సార్, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీ గ్రూప్ లో ఒక సిల్వర్ డైరెక్టర్ని తయారు చేయండి, నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ కి మనం వెళ్ళిపోవచ్చు. దట్ మీన్స్ బిజినెస్ బిల్డింగ్ బోనస్, పెరల్ డైరెక్టర్ అయిపోతాం. మీ టీంలో 25,000 పీవీ మెయింటైన్ చేసేటువంటి ఒక సిల్వర్ డైరెక్టర్ వచ్చాడు, మీరు పెరల్ డైరెక్టర్ అయ్యారు, తద్వారా సైడ్ బిజినెస్ కూడా 35,000 రూపాయలు మెయింటైన్ చేసినందుకు మనము బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19% లో షేర్ హోల్డర్ అవుతున్నాం. చూడండి, నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాం, 19% లో షేర్ హోల్డర్ అవుతున్నాం. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాలి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. దట్ మీన్స్ మీ డౌన్ టీమ్ లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ సిల్వర్ డైరెక్టర్ లీడర్ అవ్వాలి, తన పని తన చేసుకోవడం నేర్పించాలి. తన ద్వారా జస్ట్ 70,000 పీబీ మీరు కంప్లీట్ చేసినప్పుడు ఎల్ఓబి కూడా వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కూడా 21% లో మీరు షేర్ హోల్డర్ అవుతున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం సిక్స్త్ ఇన్కమ్, ఫ్రంట్ లైన్ బోనస్. నేను భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ లో లాస్ట్ 28 ఇయర్స్ గా ఉన్నాను, ఫస్ట్ టైం ఈ పదం వింటున్నాను. మీ డౌన్ టీమ్ లో మీ ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి లీడర్ ఎర్నింగ్ ని బట్టి మన ఇన్కమ్ పెరుగుతుంది. దట్ మీన్స్ ఇందులో మనకి షేర్ కంపెనీ ఇస్తుంది. మీ డౌన్ టీమ్ లో ఉన్నటువంటి పర్సన్ 10,000+ ఇన్కమ్ ఎర్న్ చేశాడు అంటే కంపెనీ 10% అడిషనల్ గా మనకి ఇస్తుంది. అంటే మన టీమ్ లో ఉన్నటువంటి లీడరు మీరు హెల్ప్ చేయడం వల్ల అతని ఇన్కమ్ పెరగాలి అని మీరు కోరుకుంటారు, తను కోరుకుంటాడు, తద్వారా విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇద్దరు గెలుస్తాం, అప్ లైన్ డౌన్ లైన్ ఇద్దరు గెలవడానికి ఇక్కడ 100% ఆపర్చునిటీ ఉంది. దీనికోసం కంపెనీ 10% కేటాయిస్తుంది పీవీలోంచి, సిక్స్త్ ఇన్కమ్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూస్తే చార్ట్ లో అర్థమవుతుంది, మీకు ABCD అని 4 లైన్లు ఉన్నాయి అనుకున్నాం. ఏ 1 లాక్ ఎర్న్ చేశాడు, బి 2 లాక్స్ ఎర్న్ చేశాడు, టి 3 లాక్స్ ఎర్న్ చేశాడు, 4 లాక్స్ ఎర్న్ చేశాడు. 10% తీసి కంపెనీ ఇక్కడ పక్కన పెట్టి మొత్తం ఇన్కమ్ మీకు అడిషనల్ గా 1 లాక్ వచ్చింది. ఇలా మనకి షేర్ చేస్తారు ఫ్రంట్ లైన్ బోనస్. దెన్ అంటే వాళ్ళ ఇన్కమ్ లో నుంచి ఇవ్వట్లేదు, కంపెనీలో నుంచి, కంపెనీ షేర్ లో నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. యాజ్ పర్ దిస్ చార్ట్, ఈ చార్ట్ ప్రకారం బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సైడ్ బిజినెస్ ఒకవేళ ఎల్ఓబి కన్నా తగ్గినా పర్వాలేదు, మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు పెరల్ డైరెక్టర్ కి 35,000 చెప్పాను, బట్ 25,000 ఉంటే చాలు సైడ్ బిజినెస్, ఎమరాల్డ్ కి 20,000 ఉంటే చాలు, గోల్డ్ డైరెక్టర్ కి 16,000, ప్లాటినం డైరెక్టర్ కి 10,000 ఉన్నా సరిపోతుంది బిజినెస్ బిల్డింగ్ బోనస్. బట్ ఇది స్కిప్ చేస్తున్నా ఎందుకోసం అంటే ఎల్ఓబి అచీవ్ చేసిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాదు, ఇది ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ అయిపోయాం కాబట్టి. ఇక్కడ గొప్ప విషయం గమనించాలి, అప్ టు 18th యాక్టివ్ డెప్త్ వరకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇస్తున్న ఫస్ట్ కంపెనీని నేను చూస్తున్నా. దట్ మీన్స్
సన్హెచ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని గర్వంగా చెప్పగలను 19%లో షేర్ ఇస్తుంది అనమాట. లీడర్షిప్ పవర్ రేటింగ్ బోనస్ 21%లో షేర్ ఇదివరకే నేను చెప్పాను. సో ఇక్కడ కూడా అప్ టు 12th డెప్త్ వరకు మనకు దొరుకుతుంది. సో ఈ విషయం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, రైట్? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి బిజినెస్ బిల్డింగ్ బోనస్ గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఓబి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ట్రావెల్ బోనస్. ట్రావెల్ బోనస్ మీన్స్ ఏ మంత్ ఆ మంత్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. 3 లైన్స్ లో అచీవర్స్ అని తీసుకొస్తే ట్రావెల్ బోనస్ అచీవ్ చేయొచ్చు. గోల్డ్ డైరెక్ట్ గా మనకి టైటిల్ వస్తుంది. దీంతో పాటు నెక్స్ట్ ఇన్కమ్ ఇక్కడ మనం చూద్దాం. గోల్డ్ డైరెక్టర్కి ట్రావెల్ బోనస్ యాడ్ అయిపోతుంది. కార్ బోనస్ 5% లో మన షేర్ హోల్డర్ అవ్వాలి అంటే, సో కార్ బోనస్ అచీవ్ చేయాలంటే మీకు డిఫరెంట్ లైన్స్ లో 4 అచీవర్స్ అని తీసుకొచ్చి ఈచ్ అచీవర్ ద్వారా 50,000 పీవీ చూపించి, సైడ్ బిజినెస్ 20,000 పీవీ చూపించిన వాళ్ళందరూ కూడా ప్లాటినం డైరెక్టర్ అవుతారు. ఫస్ట్ మంత్ ఆన్వర్డ్స్ కార్ బోనస్ అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. లిమిటెడ్ లేదు, ఇంతే అనే కండిషన్ లేదు. మీరు ఎంత బిజినెస్ బిల్డ్ చేస్తారు తీసుకున్న అవసరం అందరికీ. అలాగే 9th ఇన్కమ్ హౌస్ బోనస్. ఇక్కడ కూడా యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్ గానే కేవలం 4 లైన్స్ లో బిజినెస్ చూపించి, 4 లైన్స్ లో అచీవర్స్ చూపించి, ఈచ్ లైన్ నుంచి 1.5 లాక్ పీవీ టర్న్ ఓవర్ చూపించి, సైడ్ బిజినెస్ 20,000 చూపించిన వాళ్ళందరికీ హౌస్ బోనస్ కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్లిమిటెడ్ గా హౌస్ బోనస్ తీసుకునే అవకాశం అందరికీ ఉంది. కార్ బోనస్ గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను, హౌస్ బోనస్ గురించి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను. మీ పర్సనల్ పీవీ మీరు ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ ఉంటే మీ బోనస్ యాజ్ ఇట్ ఈస్ ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఏ మంత్ అయినా పెట్టకపోతే, పొరపాటు జరిగితే నెక్స్ట్ మంత్ లోకి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీ ఇన్కమ్ ని కొలాప్స్ చేయడము, ల్యాప్స్ చేయడము జరగద్దు. ఇదేండి, ఇట్ ఇస్ ఎ క్యుములేటివ్ ప్లాన్. ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి, డిమోషన్స్ ఏమీ లేవు. ఎప్పుడు మన బిజినెస్ రీచ్ 0 కాదు. రీక్వాలిఫికేషన్ కి మీరు ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, రెన్యువల్ చేయక్కర్లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. లీగల్ గా, ఎథికల్ గా గవర్నమెంట్ కి జిఎస్టీ పే చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ, బి ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని నా దేశానికి నేను సేవ్ చేయాలి అన్న ఆపర్చునిటీని మీరు అందరూ సద్వినియోగపరచుకోవచ్చు. ఇక్కడ సక్సెస్ఫుల్ గా, ఎథికల్ గా కంపెనీ బిజినెస్ చేస్తుంది. కంపెనీ మనీ ఇన్కమ్ మనకు వస్తుంది.